Kirti got married at the age dash 18. Of a inna rendu prepositions unnai manamu. Of antam. At the age of. At the age of ani ala chaptam manamu. The train was traveling dash 100 kilometers per hour. Appudu manamu at 100 kilometers per hour ani chaptam. Please don't be late. Try to be dash time. ఇక్కడ ఇన్ టైమ్ ఆన్ టైమ్ అని రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఇన్ టైమ్ అంటే ఏంటి అంటే ముందైనా రావచ్చు, ఇది ఇది డెడ్ లైన్, ఇక్కడ ఎక్కడైనా రావచ్చు మనము. సో అది ఇన్ టైమ్. ఆన్ టైమ్ అంటే డాట్ అదే టైంకి వచ్చేదని ఆన్ టైమ్ అంటాం. సో ట్రైన్ కోసం రమ్మంటున్నారు కాబట్టి ఆన్ టైమ్ వచ్చేసేయండి అంటున్నారు. వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ డాష్ యువర్ మీల్. మీ మీల్తోని ఏం తినాలి అనుకుంటున్నారు, మీల్తోని అంటున్నారు కాబట్టి ఇక్కడ టూ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయొద్దు మనము, విత్ అనే ప్రపోజిషన్ యూజ్ చేయాలి. అంటే చూడండి, వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ విత్ యువర్ మీల్, మీ మీల్తో ఏం తినాలనుకుంటున్నారు. దే హ్యావ్ టు స్టే ఇన్ సైడ్ డాష్ ద స్ట్రోమ్. స్ట్రోమ్ అంటే మెరుపులు ఉరుములు అంటారు కదా, అది అది పడేటప్పుడు అంటే ఒక పర్టికులర్ టైంలో పడుతుంది కదా, అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది కదా, సో అలాంటి టైంలో మనము డ్యూరింగ్ అని అంటాం. ఐ హర్డ్ ఎ నాయిస్ డాష్ నైట్ బట్ ఐ వాజ్ టూ స్లీపీ టు గెట్ అప్. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ నైట్కి ఎట్ అంటాము, అదే మార్నింగ్ ఈవినింగ్ అలాంటివి అయితే మనము దానికి ఇన్ అని అంటాము. మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్కి, నైట్ ఒక్కదానికి మట్టుకి మనము ఎట్ అనే ప్రపోజిషన్ యూజ్ చేస్తాము. ద చిల్డ్రన్ క్వారల్ డాష్ దెమ్సెల్వ్స్. చిల్డ్రన్ అంటే ఇది ప్లూరల్ ఫామ్ కదా, అది మోర్ దెన్ టూ ఉండొచ్చు, సో దానికి మనము అజ్యూమ్ చేసి మోర్ దెన్ టూ అనేసి అమాంగ్ అంటున్నాం. ఒకవేళ టూ అయితే బిట్వీన్ అని అంటాము. దే హెల్డ్ ద మిర్రర్ డాష్ ద వాల్. వాల్కి ఇట్లా దానిపైన వేస్తాం కదా, పెడతాం కదా, సో దానికి అగెయిన్స్ట్ అని అంటాం, ఆన్ అనము అగెయిన్స్ట్ వాల్ అంటాం. దే వెంట్ టు ద మౌంటైన్స్ డాష్ రూట్. ఒక రూట్లో వెళ్ళిండ్రు అంటున్నారు. ఒక రూట్లో వెళ్ళినప్పుడు ఆన్ అనే ప్రపోజిషన్ యూజ్ చేయొద్దు, బై అనే ప్రపోజిషన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ డాష్ ద టైమ్ యూ గెట్ అప్. ఐ విల్ బీ ఇన్ న్యూయార్క్ అంటే మీరు లేచే వరకు నేను న్యూయార్క్లో ఉంటా అంటున్నారు. దీనికి ఆప్షన్స్ ఇక్కడే ఉన్నాయి, బట్ ఈ ఆన్సర్ నేను మీ సైడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ రాస్తారు. థ్యాంక్ యూ.